పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు దరిపల్లి చంద్రం బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు బొమ్మల యాదగిరి డిమాండ్ చేశారు. ఏఐసీసీ పిలుపులో భాగంగా శుక్రవారం సిద్దిపేట పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద గల పెట్రోల్ బంక్ ముందు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు అత్తు ఇమాం, ఆయా మండలాల అధ్యక్షులు మిట్టపల్లి గణేష్, వర్మ రామచంద్రం, గరిపల్లి రాములు, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు ముద్దం లక్ష్మి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ధరలు పెడితే నిత్యావసర వస్తువులు గాని వ్యవసాయ గాని పప్పులు ఉప్పులు నూనెలు అన్ని మన ప్రజల మీద భారం పడుతుంది. ప్రజలు కూడా ఇంకా ఆలోచించాలి, మోడీ అనుషను ఎండగట్టాలి. అది ఇంకా మీరు ఆలోచించి కూడా ఈ కేంద్ర ప్రభుత్వాన్ని మనం అణగదొక్కాలని ఇవాళ ఈరోజు ధర 100 రూపాయలు డీజిల్ ధర పెరిగింది. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో 40-45 రూపాయలు 50 రూపాయలు ఉంటే ఈరోజు 100 రూపాయలు పెంచారు. మీరు ప్రజలు కూడా ఆలోచించి మోడీ గారు ఎడ్యుకేటెడ్ అయితే ఇలా ఈ ధరలు పెంచడు. ఇంత నిత్యావసర వస్తువు ధరలు పెంచి ఇలా పబ్లిక్ మీద ప్రజల మీద భారం మోపుతుండు. ప్రజలు ఇంకా ఆలోచించుండ్రీ.